ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ముందుగా అందరి ఫ్రెండ్స్ హ్యాపీ మదర్స్ డే అంటే నేడు ఫ్రెండ్స్ మాతృ దినోత్సవం ఫ్రెండ్స్ అంటే అమ్మ చెప్పే దారిలో అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ ఎవరి కదిలించినా తమ విజయం వెనుక అమ్మే ఉంటుందని చెప్తారు అమ్మ చెప్పిన దారిలో పనిచేస్తుంటారు అందుకే అమ్మ మించిన దైవం లేదంటారు అమ్మను అమ్మ త్యాగం కానీ అలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు చేసినటువంటి కష్టం కానీ మరుపు ఫ్రెండ్స్ అయితే అమ్మ కష్టపడిన కష్టపడి మనల్ని పెంచిన తర్వాత కొన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నం కూడా పెట్టకుండా గెంటేస్తుంటారు అలా ఎవరు కానీ చేయకండి ఫ్రెండ్స్ అమ్మ దైవంతో సమానము వాళ్ళని మనం బాగా చూసుకుంటేనే మన జన్మ అనేది ఒక కరెక్ట్ దారిలో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మన బాధ్యత అనేది అమ్మ నాన్న ఇద్దరిని కూడా బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంటికి వచ్చినటువంటి కోడలు కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కరు అమ్మా నాన్నని ఆదరించండి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు జన్మ నుంచినాక మన జన్మ సఫలం కావాలన్నా మన బిడ్డలు మనం బాగా చూడాలన్నా కూడా మనం అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ నచ్చినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చిన జాబ్ అప్డేట్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఈరోజు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ వన్ జీరో ఫోర్లో కాల్ సెంటర్లో పని చేయడానికి మంగళగిరి నుంచి ఫ్రెండ్స్ జాబ్ అప్డేట్ అని వచ్చింది ఓన్లీ ఒక ఇంటర్వ్యూ పోవాలి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ మనకు మిలి వాటర్ డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్ అప్డేట్ అనేది వచ్చింది దాని గురించి వీడియో మార్నింగ్ నేను అప్లోడ్ చేశాను అలానే ఎస్ఎస్సీకి సంబంధించిన జాబ్ అప్డేట్ కూడా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ కోసం పోస్ట్పోన్ చేయడం జరిగింది దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఏది వచ్చినా కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ డైరెక్ట్ డైలీ మీకు జాబ్ కావాలి మీకు త్వరగా జాబ్ కావాలని అనుకున్న వాళ్ళు మన ఛానల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏ డిస్టిక్ అయినా కూడా జెన్యున్గా ఉన్నప్పుడు జాబ్ రిలీజ్ అవుతాను మన వీడియో అనేది పెడతాము ఈరోజు మీ డిస్టిక్ కావచ్చు కాకపోవచ్చు రేపు మీ డిస్టిక్ కావచ్చు ఏమవుతుంది ఫ్రెండ్స్ మీరు కంటిన్యూ ఫాలో అయ్యారంటే ఏ డిస్ట్రిక్ట్ వచ్చినా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫోల్ ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమిటంటే వన్ జీరో ఫోర్లో ఫస్ట్ మనకి ఎక్కడ విశాఖపట్నంలో ఓపెన్ అయింది ఆ తర్వాత గుంటూరులో ఓపెన్ అయింది ఆ తర్వాత ఫ్రెండ్స్ మంగళగిరిలో ఓపెన్ అయింది ఇప్పుడు మన గ్రామం చూసుకుంటే కోవిడ్ నైన్టీన్ కూడా ఫ్రెండ్స్ కేసెస్లో ఎప్పుడు ఎక్కువ పెరగడం వల్ల ఏముంది అందులో కూడా మనకు రిలీజ్ అయినాయి వేకెన్సీస్ అనేది ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు శ్రీకాకుళము అలాంటి ఫ్రెండ్స్ విశాఖపట్నం అలాంటి మచిలీపట్నం అలాంటి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు కృష్ణా డిస్టిక్ గుంటూరులో కూడా రిలీజ్ అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ అలా మనకు వన్ బై వన్ అనేది రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఓకేనా అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా రిక్వెస్ట్ ఏమంటే ఫస్ట్ టైం కానీ మీరు కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జాబ్ పాయింట్ ఛానల్ని పక్క బిల్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేయండి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరే పొందుతారు అలాగానే చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డైలీకి డైలీ జాబ్ అప్డేట్ అనేది డైలీ మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ స్టాప్ నర్స్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ అంటే స్టాప్ నర్స్కి మీ దగ్గర నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ చదివిన వాళ్ళు ఇరవై నాలుగు వేల వరకు మీకు శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలానే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫ్రెండ్స్ మీరు కానీ చేసినట్లయితే అంటే ఎంఎల్టీ కానీ డిఎంఎల్డీ కానీ అలాంటి ఫ్రెండ్స్ బిఎస్ఈ ఎల్టీ చదివిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఇందులో ఇరవై మూడు వేల వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ బీటెక్ కంప్యూటర్ డిగ్రీ విత్ పీజీ చదివిన వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ పదహైదు వేలు వరకు మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుందని శాలరీ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఎఫ్ఎన్ఓ అలానే ఫ్రెండ్స్ ఎంఎన్ఓ ఏమిటంటే పదో తరగతి చదివిన వాళ్ళకి పన్నెండు వేలు వరకు ఫ్రెండ్స్ మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చిందని మనం కానీ చూస్తున్నాం ఫ్రెండ్స్ అంటే పైన తెలియజేసినటువంటి మీకు అందరికీ ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ అర్హులైన వాళ్ళు మీ దగ్గర క్వాలిఫికేషన్ కానీ ఉన్నట్లయితే అంటే బీఎస్సీ కానీ టెన్త్ క్లాస్ కానీ ఏదన్నా కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఏం చేయాలంటే గుంటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి కార్యాలయంలో వెళ్ళేసి ఈ నెల పన్నెండో తేదీలోగా దరఖాస్తు అనేది చేసుకోవాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ అంటే టోటల్గా ఇప్పుడు చూడండి ఈరోజు మనము తొమ్మిది వీడియో చేస్తున్నాము పది పదకొండు పన్నెండు మూడు రోజుల్లో ఫ్రెండ్స్ మీకు జాబ్ అనేది వస్తుంది మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం వీడియో కానీ చేస్తున్నా మీకు గుర్తుందో లేదు అంటే వైద్య సిబ్బంది నియామకాలు అనేసి మనం ఇక్కడ కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి అందులో ఫ్రెండ్స్ ఏమిటంటే వైద్య సిబ్బంది కావాలని ఆల్రెడీ వర్క్ ఫర్ ఇంటర్వ్యూ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మూడు వందల వేకెన్సీ వచ్చినప్పుడు అందులో ఫ్రెండ్స్ రెండు వందల యాభై తొమ్మిది మంది వెళ్ళారు అందరూ కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ అలాంటి టెక్నీషియన్ గాని మనం కానీ చూసుకున్నట్లయితే పని మనకు ఇరవై పోస్టులు ఉండగా పన్నెండు మంది మాత్రమే హాజరయ్యారు అలాంటి ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మన గానీ చూసుకున్నట్లయితే పదహైదు పోస్టులకి తొంభై మంది హాజరు కావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో ఏమంటంటే డేటా ఎంట్రీ పోస్టులకి ఎక్కువ మంది హాజరు కావడంతో వాళ్ళకి ఏమిటంటే ప్రతిభ ఆధారంగా వాళ్ళకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందని అని వెల్లడి చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఆ జాబ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఎన్ని కేటగిరీ వైజ్ అనేది వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వలేదు లేకపోతే క్వాలిఫై క్వాలిఫికేషన్ చెప్పారు ఆ క్వాలిఫికేషన్ బట్టి మీరు కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళు నేను సేమ్ ఇమేజ్ కూడా ఫ్రెండ్స్ నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మనకు టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అందులో పోస్ట్ చేస్తాను అలానే మీరు అందరూ కూడా కోరుకున్నట్లయితే సార్ టెలిగ్రామ్ అకౌంట్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి అన్నట్లయితే వాట్సాప్ గ్రూప్ కూడా ఫ్రెండ్స్ మీకోసం నేను క్రియేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అయిన ఒకసారి చూడండి అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ ఇదే కాకుండా మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఈ వీడియోని ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ కానీ చేసినట్లయితే లైక్లు నేను మీకోసం ఫ్రెండ్స్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోండి మీ సపోర్ట్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ అనేది ఎలాంటివంటి సపోర్ట్ అనేది చేయడం లేదు అంటే ఒక వీడియో ఫ్రెండ్స్ వెయ్యి మంది చూస్తున్నారు లైక్లు చేస్తే ముప్పై మంది ఫ్రెండ్స్ స్ చాలా నిరుత్సాహంగా ఉంది అసలు వీడియో చేయడానికి మనసు అనేది రావడం లేదు ఆలోచించండి మీకు జన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ డిస్ట్రిక్ట్ కాకపోయినా కూడా ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వీడియో ఓపెన్ చేశాక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయాలని నా చిన్న ఒక కోరిక ఫ్రెండ్స్ మరి ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ ఆఫ్ అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఎన్ని ఉన్నాయని ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మీరు షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వేకెన్సీస్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తుంటారు చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడితే ముందుకు వస్తాను జై హింద్